టెడిటి ప్రేక్షకులకు, దేవుని బిడ్డలకు హృదయపూర్వకమైన వందనాలు. బాగున్నారా? దేవునికి స్తోత్రం. మనందరినీ దేవుడు దీవించునుగాక. దేవుని వాక్యం కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన మా తండ్రి, జీవాధిపతి మా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయ, మీ కనికరం ఎల్లప్పుడూ మా మీద ఉండని మనం వేడుకుంటున్నాం తండ్రి. మీ సహాయమును, సహకారమును అందించమని వేడుకుంటున్నాం. నీవు లేని జీవితం వ్యర్థం నాయన, నీ ఉన్న జీవితం శాశ్వతమైనది. ఇదిగో చదవబడిన లేఖనం మీది కనుక మీరు నాతోనూ నీ బిడ్డలతోనూ మాట్లాడి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని, ప్రతి కీడు నుండి తప్పించమని, మీ ఆత్మతో నింపమని, ప్రతి శోధన నుంచి తప్పించమని నాయన మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దయచేసి మా ఎడల మీ కృపను వెల్లడి చేయండి, విస్తరింపచేయమని వేడుకుంటున్నాం. మీ సహాయ సహకారాలు అందించండి, మమ్మల్ని బలపరచండి, నీ బిడలగా మమ్మల్ని అంగీకరించండి. ఈ భూమి మీద నా ప్రభు మీ నామమును మహింపరచినట్లుగా మమ్మల్ని వాడుకోమని, మీ పాత్రలుగా వాడుకోమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధనామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ మనం ఒక వాక్యం చదువుకున్నాం. ఏంటంటే, నీతిమంతులకు అనేక ఆపదలు వస్తాయని. ఇంత వాక్యము, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతుడికి ఆపదలు అనేకం వస్తాయని చెప్పనని వాక్యం చదువుకున్నాం. ఈ వాక్యం మనం విన్నప్పుడు కానీ, ఈ వాక్యం మనం చదివినప్పుడు కానీ, ఈ వాక్యం ధ్యానం చేసినప్పుడు కానీ మనకు ఒక ధైర్యం కలుగుతూ ఉంటుంది. ఏంటయ్యా అంటే, ఏ ఆపదలు వచ్చినా మంచిదే, నాకు ఏం భయం లేదు, లేకపోతే నాకేమైనా ఆపదలు వచ్చినప్పుడు నేను సువర్ణంగా మార్చబడతాను అని చెప్పని ఒక ధైర్యం మనల్ని నింపుతూ ఉంటుంది. హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఎందుకయ్యానంటే, నేను నీతిమంతుడు కాబట్టి నాకు అనేకమైన ఆపదలు వస్తూ ఉన్నాయని చెప్పానని ఇది అనుకుంటూ ఉంటాం. ప్రేమైన దేవుని పిల్లలారా, మీరు ఈ వాక్యాన్ని వింటున్నారు. గత వాక్యాలలో కూడా అనేకమైన వాక్యాలను మీరు వింటూ ఉన్నారు. ప్రతి శనివారం రాత్రి 9:30 గంటలకు, ప్రతి మంగళవారం ఇదే వాక్యం ఉదయం 7:30 గంటలకు ప్రసారమవుతుంది. చూడండి, ఏదో ఒకరోజు చూసి ఆ రోజు విన్న వాక్యాన్ని కానీ, లేకపోతే మధ్యలో ఏదో సందర్భంలో వాక్యాన్ని విని మీరు ఫోన్ చేసి మాట్లాడడం కానీ అది ఎంతమాత్రం సంతోషకరంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే బైబిల్కి భిన్నంగా, అంటే అర్థం కానటువంటి విషయాలలో చాలామంది ఉండడం జరుగుతుంది. కాబట్టి వాక్యం అర్థం కాదు. ప్రతిరోజు మీరు ఈ వాక్యాన్ని, ఈ టయాన్ని మీరు ఫాలో అవుతూ ఉంటేనే చెప్పబడిన వాక్యం బాగా అర్థమవుతుంది. ఏమయ్యా నువ్వేమైనా పెద్ద పండితుడివా అని అనుకోవచ్చు. నేను దేవుని మీద ఆధారపడి వాక్యాన్ని అందించడం జరుగుతుంది. ఎవరి దగ్గర నేర్చుకొని అనేటువంటి బోధ కాదు, కానీ మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ఈ వాక్యములను ఏదో ఒకరోజు వినడం కానీ, ఏదో ఒక సందర్భం ఓ 10 నిమిషాలు చూసి కానీ వాక్యం మరి ఇలా చెప్పారంటే, అలా చెప్పారంటే అని ఫోన్ చేయడం కూడా కొంచెం సంతోషకరంగా కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ వాక్యం నేను చెప్పేటటువంటి మాటలు ఒకరోజుతో పూర్తయ్యేటటువంటిది కాదు. ప్రతిరోజు ఒక క్రమం పద్ధతిలో వస్తుంది. ఒకరోజే ఈ వాక్యాలన్నీ మీకు వినిపించడం సాధ్యం కూడా కాకపోవచ్చు. ఎందుకంటే అనేకమైన వాక్యాలతో నింపబడి, అనేక బోధలతో మన ఆలోచనలు కలిసిపోయి మనల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి, తికమక పెట్టేటటువంటి సందర్భాలు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. ఈ వాక్యాన్ని నేను కూడా అనేక సందర్భాలు విన్నాను. అనేక సందర్భాలలో ఈ వాక్యాన్ని విని, ఏదైనా కష్టాలు వస్తే బాగుండు కదా, ఏదైనా శ్రమలు వస్తే బాగుండు కదా, నేను బలపరచబడతా ఉంటాను అని ఒక
ఆలోచన కలిగి ఉండేటటువంటి వాడిని ఒకప్పుడు. అనేక మంది వాక్యం చెప్పేటప్పుడు నేను ఆసక్తిగా వింటూ ఉంటా, నేను దేవుని నమ్మినటువంటి మొదట్లో. అయితే నాకు ఆపదలు వచ్చినప్పుడు, ఎవరికైనా చెప్పినప్పుడు కానీ, ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు కానీ, నేను అయ్యగారు మాకు ఇలాంటి సమస్యలు వచ్చినాయని చెప్పినప్పుడు, నువ్వు చాలా సంతోషపడాల్సినటువంటి విషయమే అని చెప్పని చెప్తూ ఉంటారు. అవును కదా, నేను నీతిమంతుని కాబట్టి నాకు ఆపదొచ్చింది అని చెప్పనని అనిపిస్తుంటుంది. ఆపదలు వస్తున్నా కూడా కొంచెం సంతోషపడుతూ ఉంటాం. అవును, దేవుని బిడ్డలకు ఆపదలు వస్తూ ఉంటాయి అని ఇలా అనుకోవడం జరుగుతుంది. అయితే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమైనవి అన్నప్పుడు, అదే వాక్యాన్ని, అదే మాటను మన బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట ఒక విధంగా రాయబడింది. అదేంటంటే ఈ సామెతల గ్రంథం 12:21 నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు. చూడండి, నీతిమంతునికి అనేకమైన ఆపదలు వస్తాయని చెప్పని కీర్తన గ్రంథం 34:19 రాయబడి ఉంటే, సామెతల గ్రంథం 12:21 నీతిమంతునికి ఏ ఆపద సంభవించదు అని చెప్పని వాక్యం రాయబడింది. ఈ వాక్యం కరెక్ట్ అంటారా? ఈ వాక్యం కరెక్ట్ అంటారా? బాగా ఆలోచించండి. నీతిమంతునికి అనేకమైన ఆపదలు వస్తాయి అని చెప్పిన వాక్యం కరెక్టా, లేకపోతే నీతిమంతునికి ఏ ఆపద సంభవించదు అనే వాక్యం కరెక్ట్గా మనం ఫాలో అవ్వగలమా? నేనైతే మొదట్లో ఈ వాక్యం వినేటటువంటి సందర్భాల్లో, ఏదైనా ఆపద వస్తే బాగుండు, నేను బాగా రాటు తేలుతాను, నేను బాగా ఎదగతాను, మంచి విశ్వాసాన్ని నేను కనబరుచుకుంటాను అని చెప్పని అనుకుని, ఒకవేళ ఆపద వచ్చినా కూడా నేను సంతోషపడేవాడిని, దాని నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేసి ఉండలేదు. కాబట్టి అనేకమైన ఆపదలు, అనేకమైన శ్రమలు, కీడులు ఏదైనా సంభవించినప్పుడు నేను రాటు తేలుతా అనిపిస్తుంది. అయితే అలా చేయడం మంచిది కాదని చెప్పని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఆపద రావడం చూసినప్పుడు మనం ఏం చేయాలంటే దానిని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానిని తప్పించుకునేటట్టు విధంగా ప్రభువుకు మనం ప్రార్థన చేయాలి. నీతిమంతుడికి ఆపదలు వస్తాయి. నీతిమంతుడికి, అనీతిమంతుడికి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి దేవుని యొక్క మార్గాలలో. నీతిమంతునికి చుట్టూ సైతానుడు వలవేసి ఎప్పుడెప్పుడు పడగొడతామా అని చెప్పని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎక్కువ ప్రయత్నం నీతిమంతుని మీద ఉంటుంది సైతానికి. సైతానికి నీతిమంతుడిని బాగా పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతని చుట్టూ వలవేసి అనేకమైనటువంటి బలహీనతలకు సంబంధించిన విత్తనాలను చల్లేసి ఉంటాడు. ఏ నీతిమంతుడికి ఆపద రాదు. ఆపద ఎప్పుడు వస్తున్నాయి అని అంటే, పాపం చేసినప్పుడే ఆపద వస్తుంది. ఏ వ్యక్తికైనా సరే పాపము చేసినప్పుడు ఆపదలు వస్తాయి. ఒకటి, మరి నీతిమంతుడికే ఆపదలు ఎందుకు వస్తాయి అననే మాట సంతోషకరంగా ఉండదు. అవును, నీతిమంతులు ఉంటే ఆపదలు ఎందుకు వస్తాయి? నీతిమంతుడు అంటే ఎవరు? ఎవరైతే దేవునిని నమ్మారో వారికి అది నీతిగా ఎంచబడుతుంది. నీతిలో కేటగిరీలు ఉన్నాయి. ఒకరు తక్కువ నీతిమంతుడు, ఒకరు ఎక్కువ నీతిమంతుడు. అదేంటంటే, నీతి అంటే నీతిమంతుడే కదా, ఒకరు తక్కువ ఎక్కువ అనేది అని మీరు అనవచ్చు. అయితే బైబిల్ గ్రంథంలోనే వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడింది అంటే, శాస్త్రుల పరిసయ్యుల నీతి కంటే మీ నీతి ఎక్కువ కాని ఎడల అని వాక్యం వ్రాయబడింది. అంటే శాస్త్రుల పరిశీలిత కూడా నీతే, వాళ్ళ నీతి కంటే మీ నీతి ఎక్కువ కావాలని చెప్పి ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు. అంటే నీతిమంతుడు అనే ఒక భాగంలోకి వచ్చినప్పుడు దాంట్లో కేటగిరీలు ఉన్నాయి. ఒకరు తక్కువ నీతిమంతుడు, ఒకరు ఎక్కువ నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. అవునా? నిజమేనా? అవును, నిజమే. నీతిమంతులకి కేటగిరీలు ఉన్నాయి. సరే, ఇక్కడ ఆపద వచ్చేటప్పుడు మనం తప్పించుకునేటటువంటి విధంగా ఉండాలి. ఎవరికి ఆపదలు వస్తాయి? ఆపదలు ఎవరికి వస్తాయి అనంటే, శ్రమలు ఎవరికి వస్తాయి అనంటే, సామెతల గ్రంథము 6:14-19 చదువుకుందాం. వారి హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వారెల్లప్పుడూ కీడు కల్పించు జగడములు పుట్టించును.
కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును, వాడు తిరగలేకుండా ఆ క్షణమందే నలగొట్టబడును. యెహోవాకు అసహ్యమైనవి ఆరు గలవు, ఏడును ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లాలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనను యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడు. వీరికి ఆపదలు వస్తాయి. ఆపదలు ఎవరికి వస్తాయంటే వీళ్ళకు వస్తాయి. ఇప్పుడు 6వ అధ్యాయం సామెతల గ్రంథం 14వ వచనం నుండి 19వ వచనం వరకు రాయబడినటువంటి వారికి ఆపదలు వస్తాయి. వారు దేవుని మందిరానికి పోయినా సరే, దేవుని మందిరానికి పోకపోయినా సరే, వారు ఎవరైనప్పటికీ వారికి ఆపదలు ఎప్పుడు వస్తాయనంటే, వారు ఎప్పుడైతే లేనిదాన్ని ఉన్నట్లుగాను, ఉన్నదాన్ని లేనట్లుగా మళ్ళీ ఎలాగైతే ప్రకటిస్తూ ఉంటారో, చెబుతూ ఉంటారో, వారికిను జగడాలు పుట్టించేటటువంటి వారికిను, కీడు కల్పించేటటువంటి వారికిను ఆపదలు వస్తాయని చెప్పని వ్రాయబడింది. వారు ఎవరైనా సరే దేవుని మందిరానికి వెళ్తున్నావా, దేవుని మందిరానికి వెళ్ళలేదా అని ఒక చూసుకున్నప్పటికీ, లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళినప్పటికీ, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కూడా వారు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉంటారంటే బలహీనతలు కలిగి వెళుతూ ఉంటారు. ఒక సందర్భంలో దేవుడు మోషే అహరోను వారి కాలాలలో దేవుడు వారికి కలిగించినటువంటి ఒక ఆశ్చర్యకరమైన సంగతిని మనం చూద్దాం. లేవికాండం 10వ అధ్యాయం. వీళ్ళు ఏం చేశారంటే, నాదాబు అబిహు అనేటువంటి వారు ఉన్నారు. వీరు మద్యం సేవించి మందిరానికి వెళ్ళేటటువంటి వారు. వారు ఏం చెప్పుకునే వాళ్ళంటే, మేము నీతిమంతులం, దేవుని సేవ చేసేటటువంటి యాజకత్వం కలిగినటువంటి వారు, వీరు మేము నీతిమంతులము అనేటటువంటి వారుగా ప్రకటింపబడుతున్నారు. అలా నిర్ధారణ చేయబడింది, అలా ఎన్నిక చేయబడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే వారు ఎన్నిక చేయబడ్డారు, నీతిమంతులు. నీతిమంతులుగా ఎన్నిక చేయబడినటువంటి వారు దేవుని మందిరానికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ధూపం వేయడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి, మనుషుల పక్షంగా పాప క్షమాపణ నిమిత్తం వారు దేవుని మందిరానికి వెళ్తూ అక్కడ పరిచయం చేస్తూ ఉన్నారు. వీరు దేవుని యొక్క మందిరంలో ధూపం వేయడానికి బలిపీఠం దగ్గర నుంచి తీసుకున్నటువంటి నిప్పులను వారు ధూప వేసేటటువంటి పాత్రలో వేసుకొని వెళ్ళాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే, వేరొక అగ్నిని తీసుకొని పోయి దేవుని ఆరాధించేటటువంటి ఆ యొక్క స్థలంలో ధూపం వేసినటువంటి వారుగా కనబడుతున్నారు. అప్పుడు వీరి మీదకు దేవుని యొక్క కోపము వచ్చి వారిని కాల్చివేయడం జరిగింది. అంటే అక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే, వాళ్ళు ఏం తప్పు చేశారు, వేరే అగ్ని తీసుకొని వచ్చి వేశారు అని చెప్పారు. అంటే దేవుడు చెప్పినటువంటి అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకొచ్చి వేశారని చెప్పని. ఎవరు వీళ్ళు? నీతిమంతులుగా ఎన్నిక చేయబడి పరిచర్య చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి యాచకులుగా ఉన్నటువంటి వారు. వాళ్ళు ఎవరైనా సరే దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలా క్రమమైనటువంటి భయభక్తులతో శ్రద్ధగా ఆసక్తిగా ఉండాల. అలా కాకుండా ఇష్టానుసారమైనటువంటి రీతిలో ఉంటాయి. వీరు ఏం తప్పు చేశారంటే, మద్యము సేవించి దేవుని మందిరానికి వచ్చారు. వీరు ఎలా నీతిమంతులు అవుతారు? దేవుని నమ్మినటువంటి వారందరూ నీతిమంతులే. అయితే వీరు మద్యం సేవించి మత్తులై దేవుని మందిరానికి వచ్చి ఎవరు చూస్తారులే, ఎవరు నన్ను అడుగుతారులే అనేటువంటి ఒక ధీమతోటి దేవుని మందిరంలోకి వచ్చారు. వారికి ఆపద సంభవించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఆ మాటను దేవుడు మోషేతో చెప్పాడు. ఏం మోషే, ఇలా చేశారు వాళ్ళు, అందువల్ల నేను వారి మీదకు కోపాన్ని తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు మోషే లోబడిపోయినాడు. అయితే మోషేతో చెప్తాడు, నీవు అహరోనికి వెళ్ళి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మద్యం కానీ ద్రాక్షరసం కానీ తీసుకోకూడదని చెప్పానని. అప్పుడు మోషే అహరోను చెప్పడానికి ధైర్యం చాలక, ప్రభు నీవే అహరోనుతో చెప్పమని చెప్తాడు. ఎప్పుడైనా కూడా మోషేతో దేవుడు మాట్లాడతాడు, మోషే అహరోనుతో మాట్లాడతాడు. కానీ ఈ భాగంలోకి వచ్చినప్పుడు దేవుడే అహరోనుతో మాట్లాడడం జరుగుతుంది. అహరోను దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చూద్దాం, చూడండి, లేవికాండం 10వ అధ్యాయం 8వ వాక్యం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన సమస్త
విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఈ మాట దేవుడు అహరోనుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఈ లౌకికమైనటువంటి దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయాలా, ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన రెండు వేరువేరుగా ఉండాలా, రెండు కలిసి నడిస్తే అది శాపానికి, శ్రమకు, ఆపదకు కారణమవుతుంది. ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి వారు మరి వారి వారి ఆలోచనలతో, వారి వారి క్రియలతో వారు వారు అపవిత్రులై దేవుని మందిరానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే కొంతమంది ఏమంటారంటే, శిక్షలు వస్తున్నప్పటికీ లేకపోతే దేవుని నమ్మనటువంటి వారు, దేవుడు మాకు అవసరం లేదు అనుకునేటటువంటి వారు, దేవుడితో మాకు సంబంధం లేనటువంటి వారు, వారికి కనుక ఆపదలు వస్తే, ఆపదలు రాకుండా ఎవరుకుంటే ప్రతి మనిషి భూమి మీద ఉన్న ప్రతి మనిషికి శ్రమలు రావటం జరుగుతుంది. అయితే దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే, నీతిమంతులు అన్నబడినటువంటి వారు ఏం చేస్తారంటే, ఆపద వచ్చేటప్పుడు భయపడి సంతోషించరు. మనం, నేను కూడా అలాగే మొదట్లో దేవుణ్ణి నమ్మిన మొదట్లో ఏం చేసాము, నేను సంతోషించేవాడు. ఆపద వస్తే సంతోషించు, శ్రమలు వస్తే సంతోషించు. కారణం ఏంటంటే నేను రాటు తేలుతానని. అయితే నీతిమంతులకు ఆపదలు ఎప్పుడు వస్తాయంటే, మన చుట్టూ వేయబడిన విత్తనాలు, అనగా బలహీనతలలో వేయబడినటువంటి ఆ విత్తనాలను దేనినైనా మనం తీసుకుని బలహీన పడినప్పుడు అప్పుడు ఆపదలు వస్తాయి. ఇది అయితే నీతిమంతుడుగా అలాగే కొనసాగినప్పుడు, ఏ బలహీనతను కొనసాగించుకున్నప్పుడు, ఏ బలహీనతలో మనం పడిపోకుండా ఉన్నప్పుడు ఏ ఆపద రాదు, రానీయడు. అయితే వచ్చింది అనంటే, ఏదైనా ఒక బలహీనత మనలో కలిగి ఉన్నది కాబట్టి. ఏమండి నీతిమంతుల బలహీనతల ఇవి వచ్చినప్పుడు అని అన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీతిమంతుడు అలాగే నీతిగా ఉన్నప్పుడు ఏదైనా ఒకరోజు ఏదైనా సందర్భంలో ఓ పాపం చేసినప్పుడు అప్పటి వరకు అతను నీతిమంతుడిగా చేసినటువంటి అనేకమైన మంచి క్రియలు, అనేకమైనటువంటి దేవునికి పేరు తెచ్చేటటువంటి పనులు చేసినా కూడా అవి ఏవి కూడా జ్ఞాపకానికి రావు. చూడు, ఎహెస్కేల్ గ్రంథం 33:12 నీతిమంతుడు నీతి కార్యాలు జరిగిస్తున్నాడు, అయితే అనుకోకుండా పాపంలో పడిపోయినాడు, అనుకోకుండా బలహీనతలో చిక్కుబడిపోయినాడు, అప్పుడు అతను పాపాత్ముడే కానీ నీతిమంతుడిగా తీర్చబడు. కారణం ఏంటంటే, అప్పటి వరకు చేసినటువంటి నీతి ఏది కూడా అతనికి వర్తించదు. ఒకవేళ పాపిగా ఉన్నటువంటి వాడు నీతిమంతుడు కార్యం చేసినప్పుడు, పరిశుద్ధత కలిగి మారు మనసు పొందినప్పుడు అప్పటి వరకు అతను చేసిన పాపాలు కూడా జ్ఞాపకమునకు రావు. నీతిమంతుడు నీతి చేస్తూ పాపం చేస్తే అతని నీతికి గుర్తుకు రాదు. అలాగే పాపాతను పాపం చేస్తూ మారు మనసు పొంది నీతిమంతుడిగా మార్చబడినప్పుడు అప్పటి వరకు అతను చేసినటువంటి పాపాలు కూడా జ్ఞాపకమునకు రావు అని చెప్పనని ఎస్కేల గ్రంథం 33:12 రాయబడింది. అలాగే ఆపద వచ్చింది అన్నప్పుడు, ఆపద పొందినటువంటి వాళ్ళందరూ శ్రమలు పొందుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది వచ్చినా రాకపోయినా రాబోతున్నా చుట్టూ ఉన్న జనాంగాన్ని చూసి, ఎవరు నా మీదకు వచ్చేది, అసలు ఎవరు, నేను ఎప్పుడు, నేను అసలు తప్పు చేశానా అని చెప్పి వాదించేటటువంటి వారుగా కనబడుతూ ఉంటారు. చూద్దాం, చూడండి, కీర్తనల గ్రంథము 10:6-7 మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. ఇది కీర్తన గ్రంథం 10:6-7 ఏమని చెప్తున్నారు, ఆపద వచ్చిన వీరు చుట్టూ ఉన్నటువంటి వారికి, ఏ మేమేం తప్పు చేసాం, మేము కదల్చబడం, మేము నీతిమంతులం, మాకు దేవుడు అవసరం లేదు, ఈ అధ్యాయంలో చూస్తే మాకు దేవుడు అవసరం లేదు, మేము మా పితరులు కానీ మేము కానీ ఏ పాపం చేయలా, మేము పరిశుద్ధులం, ఎవడు పాపం చేసింది, మేము చేసామా అని చెప్పని దుర్భాషలాడినప్పుడు పక్కనున్నటువంటి వారు కూడా ఏమీ మాట్లాడరు. కారణం ఏంటంటే వారి నోటికి భయపడి, ఎందుకు, వారి నోరు శాపంతో నిండి ఉంది, పాపంతో నిండి ఉంది, వారు దుర్భాషలాడేటటువంటి వారు కనుక వారి నోటికి ఎవరూ పోరు. కారణం వారిని చూస్తే భయం. అయితే దేవుని బిడ్డలు ఇటువంటి మాటలు పలుకకుండా మౌనం వహించి బాధను అనుభవిస్తూ ఉంటారు, బాధను
అనుభవించేటటువంటి వారు. అయితే వీరి మీదకి ఎక్కువగా విధుగో నీ ఆ పాపం చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నీకు ఈ శిక్ష వచ్చింది. అనేక మంది మనకు ఆపదలు బాధలు బాధలు శ్రమలు వచ్చినప్పుడు మనం ఎవరికైనా చెప్పినాడు మనల్ని ప్రేమించేవారు ఏం చెప్తారంటే నీకు శిక్ష వచ్చిందా, నువ్వు బాగా రాటు తెలిపోతావు, బాగా శ్రమలలో నీవు పుటమ వేయబడినటువంటి వాడిగా ఉంటావు అని చెప్పునని మనల్ని ఓదారుస్తూ ఉంటారు. అదే మనకు వ్యతిరేకమైన ప్రజలు ఏమంటారంటే, లేకపోతే మనకు వ్యతిరేకమైన సేవకులు ఏమంటూ ఉంటారంటే, ఇదిగో నువ్వు ఏదో పాపం చేసావు అని చెప్పు కాబట్టి నీకు ఈ శిక్ష వచ్చింది, నువ్వు జాగ్రత్త అని చెప్పని వాళ్ళు ఉన్నటువంటి మనసులో అన్నమాట చెప్తారు. రెండో వాక్యాలు బైబిల్లోనే ఉన్నాయి, నీతిమంతుడికి ఏ ఆపద రాదని, నీతిమంతుడికి అనేకమైన ఆపదలు కూడా వస్తూ ఉంటాయని, వీటిని ఆధారం చేసుకుని మనం బలహీనపరుస్తూ ఉంటారు. అయితే ఎవరు ఏ మాట్లాడినా కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు మనం ప్రేమ కలిగి, దేవుని మాటను మనం నమ్మి దేవుని కనుక వెంబడిస్తూ ఉంటే దేవుడు మన మొరను ఆలకించి మనకు కలిగే ప్రతి ఆపద నుండి విడిపిస్తాడు. తెలియకో తెలుసో దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు పాపం చేసిన, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు అపవిత్రమైన పనులు చేసిన, దేవుని మందిరంలో భయభక్తులు లేకుండా ప్రవర్తించిన, దేవుని యొక్క కోపము వారి మీదకు వస్తుంది. ఇదిగో ఆపద వస్తున్నప్పుడు నీవు కనుక సంతోషిస్తే, మొట్టమొదటి బాగా గుర్తుపెట్టుకోండి, ఆపద వచ్చేటప్పుడు సంతోషించనే సంతోషించకూడదు. అదేంటండి ఆపద వస్తున్నప్పుడు సంతోషించకూడదు? అవును, సంతోషించకుండా మనం చాలామంది నేను నీతిమంతుడిని, నేను ఏం భయపడను, నేను ధైర్యంగా ఎదుర్కొంటాను అని చెప్పనని మనం ప్రగల్భాలు అంటే మనం ధైర్యం పడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఏం భయం లేదని. అయితే సంతోషించనే సంతోషించకూడదు. చూద్దాం చూడండి ఆ వాక్యాన్ని, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడ్డాడు. ఇక్కడ ఆపద వచ్చేది చూసి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడ్డాడు. నిర్దోషి కాదు అని అంటే నేరస్తుడే ఆపద వచ్చేటప్పుడు చూసి. అదే ఆపద వస్తుందని చూసి దేవునికి మొర పెట్టుకునేవాడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. చూడండి, ఆపద వస్తుంది, నాకు శ్రమలు వస్తున్నాయి, ఏం భయం లేదు, నేను ధైర్యంగా ఉంటాను అని చెప్పడం అది నిర్దోషిగా ఎంచబడ్డాడు. అలా కాకుండా నాకు శ్రమలు వస్తున్నాయి అని చెప్పని దేవునికి మొర పెట్టుకుంటే, దేవునికి ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు వారిని తప్పిస్తాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ ఒక వాక్యాన్ని చదువుకొని మనం బలహీన పడిపోతూ ఉంటాం, ఆపదను కొని తెచ్చుకునేటటువంటి వారంగా కూడా ఉంటాం, అనేకమైన శ్రమలను మనం కలిగి ఉంటూ ఉంటాం. అయితే దేవుని మందిరానికి అపవిత్రంగా వెళితే, మద్యం సేవించి కనుక వెళితే, దేవుని మందిరం అని చెప్పని భయపడక దేవుని మందిరంలో వ్యతిరేకమైన క్రియలు కనుక జరిగిస్తే ఖచ్చితంగా వారి మీద ఆపద అనేది వస్తుంది. మరి నీవు నీతిమంతుడికి ఎలా తీర్చబడతావు? దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడిందంటే నీవు గనక పాపం చేస్తే, నీతిమంతుడుగా ఉండి నీతిమంతుని క్రియలు జరిగించకుండా పాపము గనక చేసినట్లయితే వారి మీదకు దేవుని యొక్క శాపము వచ్చి వారి శరీరాన్ని తినేస్తుంది అని చెప్పని, శరీర అవయవాలను కూడా తినేస్తుంది అని చెప్పని వాక్యంలో రాయబడింది. యోబు గ్రంథం 18వ అధ్యాయము 13వ వచనం. వారి బలము క్షీణించిపోవును. ఎవరైతే దేవుని మందిరానికి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు జరిగించి వస్తుంటారో వారి మీదకు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నటువంటి వారి మీదకి, ఆయన ఆలోచనలకు ఆయన తలంపులకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నటువంటి వారి మీదకి శిక్ష శ్రమ ఆపద వచ్చి ఏం చేస్తుందంటే వారి అవయవములను, వారి బలాన్ని అంటే మన దేహములో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని బలమును తగ్గించి క్షీణించిపోయేటట్టు చేసి మన మీదకు వ్యాధులు అనేటటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు అనేటటువంటి వాటిని పంపిస్తూ ఉండడం జరుగుతుంది. చూడండి, చూద్దాం చూడండి, వారి బలము క్షీణించిపోవును, వారిని కూల్చుటకు ఆపద కాచియుండును, అది వారి దేహ అవయవములను భక్షించును, మరణ చేసిన వారి అవయవములను భక్షించును. ఇది వాక్యం.
చూడండి, దేవుని ఎవరి మీదకి? దేవుని మందిరానికి మద్యం సేవించి వచ్చేటటువంటి వారికి, దేవుని దూషించేటటువంటి వారికి, అపవిత్రమైన క్రియలు జరిగించి దేవుని మందిరంలో నీతిమంతులంగా తీర్చబడుతున్నటువంటి వారికి దేవుడు ఏర్పాటు చేసిన శిక్షా విధి ఏదయ్యా అని అంటే, వారి దేహములో బలము క్షీణించిపోతుంది, అంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, వారిలో మరణజస్సుడు అంటే ప్రధానమైనటువంటి వ్యాధులు వారి దేహంలో స్వచ్ఛబడి వారి యొక్క అవయవములను తినేసేటటువంటి విధంగా, వారి అవయవములను తినేసేటటువంటి విధంగా మరణజస్సుడు వారిని బాధిస్తూ ఉంటాడు. ఇవి కలిగేటటువంటి అప దేవునికి వ్యతిరేకంగా దేవుని దూషించిన, దేవుణ్ణి అవమానించిన, దేవుణ్ణి తెలియక కానీ తెలిసి కానీ తిట్టిన, దేవుని మందిరంలో అపవిత్రమైనటువంటి రీతిలో ప్రవర్తించిన ఇటువంటివి, అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలను తినేస్తాయని చెప్పిన వాక్యంలో రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇటువంటి వ్యాధులు ఏవైనా కలిగి ఉన్నటువంటి వారు ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు, అనగా ఈ శనివారం 29వ తేదీ 2018 సెప్టెంబర్ నెల శనివారం రాత్రి 9:30 వాక్యం వింటున్నటువంటి ప్రజలు ఈ ప్రార్థనలో కనుక ఏకీభవిస్తే, మీకు ఎటువంటి వ్యాధి ఉన్నా ఆ వ్యాధి మీద చేయబెట్టి ప్రార్థనలో ఏకీభవించినప్పుడు ఆ వ్యాధి తొలగిపోతుంది. పశ్చాత్తాపడితేనే, అయ్యా ఇక నేను ఏ తప్పు చేయను, దేవుని మందిరంలో నేను జాగ్రత్తగా ఉంటాను, భయంగా ఉంటా, భక్తిగా ఉంటా అన్నీ కనుక తీర్మానం చేసుకుంటే, ఇప్పటివరకు మనం అనేకమైన రహస్యాలను తెలుసుకున్నాం, నేను దేవుని బిడ్డనా కాదా తెలుసుకోవడానికి, దేవుడు మన ద్వారా అనగా ప్రార్థన చేసిన ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగించడం జరిగింది, అనేకమైన భయంకరమైన వ్యాధులు తీసివేయడం జరిగింది, అవి భయంకరమైన మరణం, డాక్టర్లు కూడా ఇక బ్రతకూడదని చెప్పిన సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా బ్రతికినటువంటి వారుగా, సాక్ష్యం చెప్పినటువంటి వారుగా ఉన్నారు. దీనికి సాక్ష్యం నేను చెప్పడం కాదు, కానీ మీరే చెప్పగలుగుతారు. ఈ సమయంలో మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించి ఈ మరణకరమైనటువంటి వ్యాధులు కలిగినటువంటి వారు తెలియక లేకపోతే తెలిసి దేవుని సన్నిధిలో పాపం చేసినటువంటి బలహీనులుగా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఈరోజు ప్రార్థనలో ఏకీభవించండి. మీకు ఈ ఒక్కరోజు మాత్రమే, మరొకసారి ఈ వాక్యాన్ని మరి టీవీలో కానీ మరి యూట్యూబ్లో కానీ చూసినప్పుడు కాదు, కానీ శనివారం రోజు 29వ తేదీ 9/2018 ఈరోజు మాత్రమే వర్తిస్తుంది. ప్రార్థన చేస్తాను, మీరందరు తలలు వంచండి. ప్రేమ కలిగిన తండ్రి మా ప్రభువా, యేసయ్య మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీతిమంతులకు అనేకమైన ఆపదలు కలుగుతాయని చెప్పని మేము వాక్యం వింటూ ఉన్నాం. అలాగే సామెతల గ్రంథంలో కూడా నీతిమంతులకు ఆపదలు రావు అని చెప్పిన వాక్యం వింటున్నాం. అలాగే ఆపద రావడం చూసి సంతోషించే వారు నిర్దోషులు గంచబడని కూడా మేము చూస్తున్నాం, చదువుకున్నాం, నేర్చుకుంటున్నాం. అయితే నీ మందిరానికి ఎప్పుడైతే మేము అపుత్రులుగా వచ్చినామో, లేక నిన్ను దూషించి ఎప్పుడైతే మేము రోగాలను, శ్రమలను, శిక్షలను అనుభవిస్తున్నామో, నాయనా మేము గుర్తిరిగి ఇక నుంచి మేము అటువంటి విధంగా నడుచుకోమని తీర్మానం చేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి మాకు కలిగిన ఈ వ్యాధి నుంచి విడుదల కలగచ్చు. మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ మీ సహాయం దయచేయమని మేము మొరపెట్టుకుంటున్నాం. అవును తండ్రి, మా ప్రభు అయినటువంటి యేసయ్య, ఈ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ సహాయ సహకారాలు అందించండి. ఇదిగో ఈ నీ బిడ్డలు ఇప్పుడు చేసిన ప్రార్థన మీరు దీవించండి, ఆ ప్రార్థనకు జవాబు దయచేయండి. కలిగినటువంటి వారికి, ఎవరైతే ప్రార్థనలు ఏకీభవించిన వారికి కలిగినటువంటి వ్యాధి నుంచి విడుదల కలగచ్చేయమని వేడుకుంటున్నాను. వారే సాక్ష్యం చెప్పేటటువంటి వారుగా, వారే నేను స్వస్థత పొందుకున్నాను అనేటటువంటి సాక్ష్యం చెప్పే విధంగా మీరు సహాయం దయచేయమని, మా ఈ టీవీ పరిచయం దీవించమని, మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన చిన్నదైనా, ఒక మాటైనా, రెండు మాటలైనా దేవుడు జవాబిచ్చేవాడు. విస్తారమైన ప్రార్థన అయినా దేవుడే జవాబిచ్చేవాడు. కాబట్టి ఒక్క మాట పలికినా దేవుడు ఆ ప్రార్థనను దీవిస్తాడు. మీరు ఏకీభవించారు కనుక దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.